అందరికీ నమస్కారం. మరొకసారి తెలుగు భాషా దినోత్సవం వేడుకలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పొద్దునంతా కూడా మన ముఖ్య అతిథులు, ఆత్మీయ అతిథులు అందరూ వచ్చిన ప్రోగ్రాం కూడా అందరూ చూసి ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఈరోజు పొద్దున్న ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ప్రేక్షకులు ఉంటే గనక వారి కోసం గణేష్ గారి ఇంట్రొడక్షన్. మరొక గణేష్ తోటంపూడి గారు జర్మనీ హైడల్బర్గ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు, తెలుగు సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన రీసెర్చ్ పిహెచ్డిలో కానీ దేంట్లో అయినా కానీ అన్నింటిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. సో ఆయన ఈరోజు ఉండి మనకి ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో మనకి ఆయన నాలెడ్జ్ అంతా షేర్ చేస్తున్నందుకు, మనతో ఈరోజంతా ఉండి చేసినందుకు చాలా తెలియజేసుకుంటున్నాను. సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ తరఫు నుంచి గణేష్ గారు పొద్దు నుంచి మనతోటే ఉన్నారు. ఇప్పుడు మన ఈ సెషన్ లో జాయిన్ అయింది సురేష్ కొల్చన గారు. సురేష్ కొల్చన గారు సైన్స్ లో మాస్టర్స్ చేసి 1992 నుంచి కూడా తెలుగు సాహితీ వేదికలో పాల్గొంటూ గత 25 ఏళ్లుగా ఇంటర్నెట్ లో తెలుగు భాషా అభివృద్ధికి ఎన్నో వ్యూహాలు అమలుపరిచిన సాఫ్ట్వేర్ నిపుణులు. ద్రవిడ భాషలపై పరిశోధనలు చేస్తూ అంతర్జాతీయ మెప్పు కూడా పొందారు. ఈ రోజు సురేష్ గారు మనకి ద్రవిడ భాషలో తెలుగు స్థానం గురించి మాకు కొంచెం వివరించి చెప్తారు. సురేష్ గారు, ఓవర్ టు యు. నమస్కారం అండి. నా స్లైడ్స్ ప్రెజెంట్ చేస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు అంటే నా పేరులో డాక్టర్ లేదు, నేను డాక్టరేట్ కాదు, నేను మాస్టర్స్ మాత్రమే చేసుకున్నాను. కాబట్టి నా పేరులో ఉన్న పొరపాటుని కాస్త సవరించుకోండి. నేను చదువుకున్నది కంప్యూటర్ సైన్స్, ఆసక్తి మీద ఆధునిక భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. అంటే యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలోను, మాంచెస్టర్ యూనివర్సిటీలో కొన్ని మొదలైన విశ్వవిద్యాలయాలు నిర్వహించిన కాన్ఫరెన్స్లో భాషాశాస్త్ర పరిశోధన పత్రాలు కూడా సమర్పించాను, కానీ నాకు డాక్టరేట్ లేదు. నేను ద్రావిడ భాషల మీద అయితే భాషను కానీ వ్యాకరణాన్ని కానీ సంస్కృతాన్ని కానీ సాంప్రదాయకంగా నేర్చుకోలేదు. అది కాక కంప్యూటర్ వెనుక ఉండి నాకు తోచిన భాషాశాస్త్ర పరిశోధక వ్యాసాలు రాసుకోవడమే తప్ప ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులతో మాట్లాడే సాహసం నేను ఇదివరకు చేయలేదు. ఇది సో అందుకోసం నేను ఏదైనా నన్ను వాళ్ళ ఔత్సాహిక విద్యార్థిగానే పరిగణించి నేను చెప్పే విషయాల్లో కేతన చెప్పినట్టుగా ఒప్పులు కలిగిన మెచ్చుడు, తప్పులు కలిగిన ఎరంగి తగదిద్దుడు, ఉపాస్తి చేసుద మిమ్మల్ని. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ద్రావిడ భాషలు అనేసరికి మనకి ఏమిటంటే ముఖ్యంగా భాషల మూలాలు వెతుకుతూ ఇలా చేయటం వల్ల అంటే ఇది కొంత వివాదాస్పదమైన అంశంగా మారింది. అంటే సురుల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగనగునే అని అన్నయ్య అన్నారు. అంటే దీనికి మూలం సంస్కృతంలో ప్రాబ్లం శూరానాంచ నదీనాంచ దుర్విధ ప్రభవాకిల కావచ్చు. అంటే ఋషి మూలం నది మూలం కను మనం విచారించాల్సిన అవసరం లేదు, విచారించకూడదు అని కూడా. ఇలాంటి సామెతే మరాఠీలో కూడా ఉంది, ఋషి చే కూల్ అని అని నది చే మూల్ షోధు నయే అని. ఇలాంటి సామెతలన్నింటికీ ఏంటంటే మనకు భారతదేశంలో భాషల చరిత్ర, భారతదేశపు పూర్వ చరిత్ర అంటే కొంత రాజకీయంగా వివాదాస్పదమైన అంశమైనా కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది రాజకీయ విషయమైన విషయం కాదు, శాస్త్ర విషయం. అంటే మన లోతుల్ని వెనక్కి తీసుకున్నప్పుడు మనుషులందరూ కోతుల నుంచి వచ్చారు అంటే మనం ఇప్పుడు కోతులం అన్నట్టుగా కాదు. కాబట్టి మనం ఇదేమిటంటే శాస్త్ర సంబంధమైన పూర్వ చరిత్రను తెలుసుకోవడం తప్ప ఏ రకమైన సాంఘిక ఉద్యమాలకు, భాషోన్మాదాలకు దారితీయడానికి కోసం కాదు. అందుకోసమని ఇక్కడ ఆర్య ద్రావిడ అన్న పదాలు భాషా కుటుంబాన్ని సూచించే పదాలే తప్ప మనం అంటే వివాదాస్పదమైన జాతుల విషయం గురించి మాట్లాడటం లేదు. అంటే భాషల
పుట్టు పూర్వోత్తరాలు వేరు, మనుషుల పుట్టు పూర్వోత్తరాలు వేరు, ఇవి రెండు వేరువేరు శాస్త్రాలు కాబట్టి మనం పూర్తిగా మాట్లాడుతుంది భాషా కుటుంబాల గురించి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే మనకి ఈ భాషా శాస్త్రంలో అంటే ఇలాంటి భాషలాలు, భాషా కుటుంబాలు, ద్రావిడ భాషా కుటుంబం అన్నది కూడాను పాశ్చాత్యులు ఎందుకో మన వాళ్ళ స్వార్థం కోసం తిమ్మిని బమ్మిని చేసి చరిత్ర బనాయించి తప్పుడు చరిత్ర బనాయించారని ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది. అంటే సామ్రాజ్యవాద దృక్పథం వల్లనో, శ్వేతజాతి అహంకారం వల్లనో భారతీయుల్ని చరిత్రహీనులుగా ప్రచారం చేసే ఉద్దేశంతోనో పాశ్చాత్య విద్వాంసులు ఈ రకమైన వాదాలని లేవదీశారని అంటూ ఉంటారు. అంటే కానీ నా దృష్టిలో ఏమిటంటే నవ్యంచాపి పురాణంచ నశ్చాజ్ఞానం నరాధిప పాశ్చ ప్రాశ్చాత్య భేదంతో గణయంతి న పండిత. జ్ఞానం పురాతనమని నవ్యమని విడివిడిగా ఉండదు, అలాగే ఇది పాశ్చాత్య జ్ఞానమని ప్రాచ్యజ్ఞానమని పండితులు విభేదించరు. నెక్స్ట్ ప్లీజ్. అలాగే ప్రాచ్యమస్తు ప్రతీత్యం వా పురాణం నవ్యవస్తుమా స్వీకరోతి యథాన్యాయం పండితో అపండితో అన్యథ. అంటే జ్ఞానం ప్రాచ్యమైన, ప్రాతీత్యమైన, పురాతనమైన, నవీనమైన, న్యాయమైన వాదాన్నే పండితులు స్వీకరిస్తారు, అపండితులు అన్యథ భావిస్తారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే జ్ఞానానికి ప్రాచ్యము ప్రాశ్చాత్యము అంటూ ఉండదు. మనం ఇక్కడ సత్యశోధన, సత్యాన్ని శోధించడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప. అందుకోసమని శాస్త్ర విమర్శ శాస్త్రీయమైన దృక్పథంతో మన పూర్వచరిత్రను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇందులో ఏ రకమైన పాశ్చాత్యవాదమా ప్రాచ్యవాదమా మన అన్న ఇది కాదు. నిజంగా భారతీయ అసలైన భారతీయ ఆత్మను ఆవిష్కరించే సమగ్ర యత్నం భారతదేశం నుంచే రావాలని నేను కూడా కోరుకుంటాను. అయితే మనకి ఇప్పుడు ఆ రకమైన వాతావరణం, ఆ రకమైన పరిశోధనలు భారతదేశం విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నదా అన్నది ఒక రకంగా కొంత అంతర్జాతీయ ప్రమాణాలతో ఇదవుతూ జరగటం లేదనే నా భావన. జరగాలని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే మనకిప్పుడు భారతదేశంలో ఇప్పటి వరకు భాషా శాస్త్రవేత్తలు చెప్పుకున్నట్టుగా మనకి దాదాపుగా 5-6 భాషా కుటుంబాలు ఉన్నాయి. అంటే వేరువేరు భాషల నుంచి వచ్చిన భాషలు ఉన్నాయి. అంటే ఇండో ఆర్యన్ భాషలు, ద్రావిడ భాషలు, ముండా భాషలు, అలాగే ముండాతో పాటు ఇతర ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు, అలాగే నూరిస్తానీ, టిబెటో బర్మన్, అంటే టిబెట్లోనూ బర్మాలోనూ మాట్లాడే భాషలు. అవి మనకి ఉత్తరాఖండ్లోను, తర్వాత హిమాచల్ ప్రదేశ్లోను, కాశ్మీర్లో మాట్లాడే పహాడీ భాషలు, ఇవన్నీ కూడాను టిబెట్టు బర్మాలకు చెందిన భాషా కుటుంబానికి చెందింది. అట్లాగే మనకి అండమాన్ నికోబార్ దీవుల లోపల ఉండే భాషలు అవి ఒక్కొక్క వేరు వేరు భాషా కుటుంబాలకు చెందినవి. ఇవేవి కాకుండా మనకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉండే నిహలి అనే భాష, అది ఆర్య భాషా కుటుంబానికి, ద్రావిడ భాషా కుటుంబానికి, ముండా భాషా కుటుంబానికి చెందకుండా మరీ ఇంకా ప్రాచీన స్థలానికి చెందిన భాషగా అనిపిస్తుంటుంది. అట్లాగే మనకి నేపాల్, బీహార్, జార్ఖండ్ పరిసరాల్లో ఉండే కుసుండా అన్న భాష కూడాను ఐ థింక్ అది కూడా ఏ భాషా కుటుంబానికి చెందిన ప్రాచీనమైన భాష అన్నట్టుగా భాషావేత్తలు చెప్తూ ఉంటారు. అయితే మనకేమిటంటే మన తెలుగు భాష పూర్వకాలం నుంచి తెలుగు అంటే అన్ని భాషలకు సంస్కృతమే మూలం అన్న నమ్మకం ఉండేది కాబట్టి పూర్వకాలం నుంచి తెలుగు సంస్కృత జన్యం అన్న అభిప్రాయం చాలామందికి ఉండేది. ఇందుకు ఉదాహరణగా తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్న కేతన పద్యం, కానీ జనని సంస్కృతంబు సర్వ భాషలకు అన్న క్రీడాభిరామ పద్యాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ నిశ్చితంగా చూస్తే మనకి నన్నయ్య కాలం నుంచి కూడా తెలుగు సంస్కృత భాషలకు మధ్య ఉన్న అంతరం కవలకు స్పష్టంగా తెలుసు. సంస్కృత ఛందస్సు వేరు, దేశీ ఛందస్సు వేరు. సంస్కృత పదాలు వేరు, అంటే తత్సమాలు తద్భవాలు కదా, అచ్చ తెలుగు పదాలు వేరు, దేశాలు కానీ గ్రామ్యాలు కానీ. అలాగే తెలుగు సంధులు వేరు, సంస్కృత సంధులు వేరు. నిజానికి తెలుగు పదాన్ని సంస్కృత పదాన్ని కలిపి రాయకూడదు, సంధి చేయకూడదు. అలా చేస్తే దుష్ట సమాసమో వైది సమాసం అవుతుంది. అట్లాగే దేశీ కవిత వేరు, మార్గ కవిత వేరు. కవిత్వంలో రెండు భిన్న ధోరణులు ఉండేవి. చాలామంది కవులు ఈ రెండు ధోరణులకు మధ్యస్థంగా ఇరుపక్షాలు మెచ్చే రకంగా కవిత్వం రాస్తున్నామని చెప్పుకున్నారు కదా, శ్రీనాథుడు, పోతన, కురవి గోపిరాజు, మొల్ల మొదలైన వారంతా కూడా. పూర్వకవుల అభిప్రాయం ఏమైనప్పటికీ 19వ శతాబ్దం వచ్చేసరికి తెలుగు సంస్కృత భావమే అన్న నమ్మకం చాలా బలంగా ఉండేది. ఈ నమ్మకాలకు ప్రతికూలంగా తెలుగు సంస్కృత ప్రాకృతాలతో తెలుగుకి జన్మజనక సంబంధం లేదని మొదటిసారి చెప్పిన ఘనత ఎల్లిస్ అనే భాషావేత్తకు దక్కుతుంది. ఆయన క్యాంబెల్ రాసిన గ్రామర్లో
చేస్తూ ఇట్ హాస్ బీన్ జనరల్లీ అసెప్టెడ్ ఇన్ డీడ్ బిలీవ్డ్ దట్ తెలుగు హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వేదమ్స్ మై ఇంక్వైరీస్ హ్యాస్ లెడ్ టు ఆపోజిట్ కన్క్లూజన్ తెలుగు అబౌండ్స్ విత్ సంస్కృత్ వర్డ్స్ నెవర్దలెస్ దెర్ ఈస్ రీజన్ టు బిలీవ్ దట్ ద ఆరిజిన్ ఆఫ్ దీస్ టూ లాంగ్వేజెస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అని ఆయన మొదటిసారి దాదాపుగా 200 క్రితం 200 అంటే ఎల్ఎస్ క్యాంబెల్ ఈ సంగ్రహంగా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని సమగ్రాధారాలతో కూలంకష చర్చతో స్థిరత్వాన్ని కల్పించింది బిషప్ కాల్వెల్. ఈయన తమిళ కన్నడ తెలుగు భాషలతో సహా 12 భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందినవని వాటికి సంస్కృతంతో జన్మ సంబంధం లేదని సశాస్త్రీయంగా నిరూపించారు. ద్రావిడ భాష పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన కాల్వెల్ రాసిన గ్రంథం కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రావిడియన్ లాంగ్వేజెస్ తొలి ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. అయితే మనకి గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులతో ద్రావిడ భాషా పరిశోధనను జరిపి దానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పురాణాన్ని ఏర్పరిచిన వారిలో ముఖ్యులు ఎమెనో బరో, తర్వాత మన తెలుగువాడైన భాషా శాస్త్ర ప్రపంచంలో ఒక శిఖరాయమానమైన పరిశోధకుడు భద్రాద్రి కృష్ణమూర్తి గారు, అంటే మా గురువు గారు అండ్ ఇంతకుముందు గణేష్ గారు చెప్పిన ఉమామహేశ్వరరావు కూడా గురువు గారు. ఆయన 2003 రాసిన ద్రావిడియన్ లాంగ్వేజెస్ అన్న పుస్తకం కేంబ్రిడ్జ్ పబ్లిషర్స్ చేసింది. ద్రావిడ గత 2 దశాబ్దాల్లో ద్రావిడ భాష అధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారికంగా చర్చించి నేటికి కూడా ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ద్రావిడ భాషలు మనకి దాదాపుగా ఇప్పటికి 27 ఉన్నాయి. అయితే ద్రావిడ అనగానే మనకి ముఖ్యంగా దురదృష్టం ఏమిటంటే కాల్వెల్ ఈ భాషా కుటుంబానికి ఇచ్చేసినప్పుడు దానికి పేరు పెట్టడానికి ద్రావిడ భాషా కుటుంబం అని పేరు పెట్టాడు. అది ఒక రకంగా దురదృష్టం. ఎందుకు అంటే మనకి పూర్వకాలం నుంచి సంస్కృతంలో గత 2000 ఏళ్లుగా ద్రావిడ అన్న శబ్దాన్ని ముఖ్యంగా తమిళుల కోసం, తమిళ ప్రజల కోసం, తమిళ భాష గురించి, తమిళ ప్రాంతం గురించి ప్రస్తుతం చేశారు. కానీ ద్రావిడ అనేసరికి అన్ని ఈ ద్రావిడ భాషలన్నీ తమిళ నుంచి వచ్చాయి అన్న అపప్రద ఒకటి ఏర్పడుతుంది. అది మనకి దురదృష్టం ఏంటంటే వేరే ఆయన పేరు వాడి ఉండాల్సింది, కానీ ఆ పేరు వాడుకున్నాడు కాబట్టి ఇప్పటికీ భాషా చరిత్ర సాహిత్యంలో భాషా శాస్త్రజ్ఞులందరూ ద్రావిడియన్ అని, ద్రావిడ అని వాడుతూ ఉంటారు. కానీ తెలుగు తెలుగు సంస్కృతం నుంచి పుట్టలేదు అంటే ఇదేదో తమిళం నుంచో కన్నడ నుంచో పుట్టాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. తమిళంలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి సాహిత్యం ఉందని వాదిస్తూ ఉంటారు. అంటే మనకి తొల్కాప్యం క్రీస్తు శకం 2వ శతాబ్దం, 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు రాసిందని నమ్మకము. అలాగే కన్నడలో ప్రాచీన గ్రంథం కవిరాజ మార్గ 9వ శతాబ్దంలో రాయబడింది. కాబట్టి తెలుగు కన్నడ నుంచో తమిళ నుంచో పుట్టాలని వాదించే వారికి, కానీ ఈ వాదాలేవి భాషాశాస్త్ర నిరూపణ శాస్త్ర పరీక్షకు నిలవవు. తమిళం ప్రాచీన భాష అయినా కొన్ని ప్రాచీన లక్షణాలు తమిళంలోనే కనిపించినా కానీ తెలుగు మొదలైన ఇతరమైన భాషల్లో తమిళంలో లేని ప్రాచీన లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు గమనించారు. 1906 లింగ్విస్టిక్ సర్వేలో స్టెన్కెనో రాస్తూ, తమిళ్ హ్యాస్ యూజువలీ బీన్ కన్సిడర్డ్ టు బి ఎ ద్రావిడియన్ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ ప్రిజర్వ్డ్ మోస్ట్ ట్రేసెస్ ఆఫ్ ద ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ స్పీచ్ But in many peculiarities in Dravidian languages, such as Telugu has preserved older forms and represent more ancient state of the development. So it would therefore be more correct to describe Tamil as a dialect like any other ones without any special claim to antiquity. Ante Tamilam kuda moola bhasha nunchi puttukochina sodara bhashe tappa Telugu ki Kannada ki sodara bhasha lantide tappa adedo moola bhasha kaadu endukante chaala prachina roopalu kudanu భాషాశాస్త్ర సిద్ధాంతాలతో అనుసరించి పునర్నిర్మాణం చేసినప్పుడు ఆ ప్రాచీన రూపాలు, తెలుగులో కనిపించిన ప్రాచీన రూపాలు తమిళ్లో లేవు. అంటే తమిళం కూడా విలుప్తం చెందిన, అంటే మూల భాష నుంచి ఇదైన ఆ రకంగా కన్నడ, తమిళ కన్నడ భాషలు కూడా తెలుగు సోదర భాషలే తప్ప మాతృకలు కావు. క్రీస్తుపూర్వం 4,000-5,000 ఏళ్ల పూర్వం మూల ద్రావిడ భాష ఒకటి ఉండేదని, అది కాలక్రమంగా ద్రావిడ భాషలుగా ఇప్పుడు విడిపోయిందని భాషా శాస్త్రవేత్తలు తులనాత్మక పద్ధతి ద్వారా నిర్ణయించారు. ఇప్పటికీ మీరు చూస్తే మనకి ఇప్పుడు ద్వితీయ విభక్తికి నిన్నున్ అని వాడుతూ ఉంటాం. అది మనకి బ్రాహుయి భాష, చాలా ప్రాచీన భాష పాకిస్తాన్లో ఉంది, అది కూడా ద్రావిడ భాష. అందులో కూడా నా, నీ అని ఉంటుంది. అది తెలుగులో ప్రిజర్వ్ అయింది, బ్రాహుయిలో ప్రిజర్వ్ అయింది, మిగతా భాషల్లో తమిళ్లో అది అయిపోయింది.
నీకి నకారం లుప్తమైపోయింది అక్కడ. సో ఆ రకంగా చాలా లక్షణాలను మీరు గమనించినప్పుడు, ముఖ్యంగా ఫోనోలాజీ కాకుండా మార్ఫలాజికల్ లక్షణాలు అంటే పద నిర్మాణ విషయంలో కానీ వాక్య నిర్మాణ విషయంలో తెలుగులోనే కొన్ని ప్రాచీన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, అవి మిగతా భాషల్లో లుప్తమైపోయాయి. అంటే ఆ రకంగా మనకి ఇవన్నీ సోదర భాషలు, అంటే మనకి ఇప్పుడు లాటిన్ నుంచి ఎలాగైతే మనకి ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్ ఇవన్నీ కూడాను వాటి చైల్డ్ లాంగ్వేజెసే తప్ప పేరెంట్ లాంగ్వేజెస్ ఏవి కావు. నిజానికి యాక్చువల్ లాటిన్ కూడాను వీటన్నిటికీ పేరెంట్ లాంగ్వేజ్ కాదని చెప్తుంటారు. అంటే వల్గర్ లాటిన్ ఫామ్, లాటిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఓల్డ్ వల్గర్ ఫామ్ అని చెప్తూ ఉంటారు. బట్ అది వేరే విషయం మనకి అప్పుడు వస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ద్రావిడ భాషల్లో ప్రత్యేక లక్షణాలు అంటే మనకి ముఖ్యంగా సంస్కృతం, ఇంకా తెలుగు సంస్కృత భాషే అని, తెలుగు సంస్కృత భాష నుంచే పుట్టుకొచ్చింది అని నమ్మే వాళ్ళు కూడాను మన తెలుగుదేశంలో ఇప్పటికీ ఉన్నారు. అంటే చాలా సులభంగా మనం చెప్పుకోవచ్చు, అంటే కొంత భాషా శాస్త్రం గురించి కొంతగా అవగాహన ఉన్నా కానీ ఇవి రెండు వేర్వేరు భాషా కుటుంబాలకు చెందినవని చెప్పుకోవడం చాలా ఈజీ అవుతుంది. మనకి దక్షిణాది భాషల్లోనే మనకి హ్రస్వ ఎకారాలు ఒకారాలు ఉన్నాయి, సంస్కృతంలో లేవు. మనకి అంటే మనం ఏఐ అని మూడు ఏఐ అని చదువుకుంటాం, ఓఆవు అని చదువుకుంటాం, కానీ హిందీలో మాత్రం వాళ్ళు తెలుగును తేలుగు అనే రాస్తారు, తెలుగు అని రాయలేరు. అలాగే ఆ రకంగా సంస్కృతంలో హ్రస్వ ఎకారాలు ఒకారాలు లేవు. అలాగే లింగ భేదాలు వాళ్ళకి, సంస్కృతంలో మనకి మూడు రకాల లింగాలు ఉంటాయి, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. వాళ్ళకి ఒకే పదము అంటే దాని ధాతువును బట్టి అది అంటే ధార అని కానీ భార్య, కలత్రం ఇవి రెండు అన్ని మూడు వైఫ్ని డిస్క్రైబ్ చేసేవైనా కానీ ఒక్కొక్కటి ఒక్కో లింగంలో ఉంటాయి. మనకి అలా కాకుండా సహజ లింగం అనమాట, అంటే మనకు పురుషలింగం అయితే పురుషలింగం, లేకపోతే స్త్రీలింగము, నపుంసక లింగం అంటే మనకి వస్తువులు. మనకు ముఖ్యంగా ద్రావిడ భాషల్లో ఉండేది రెండే, మహత్, అమహత్ అని రెండు లింగాలే ఉంటాయి. అలాగే విభక్తి ప్రత్యయాల్లోను మనకి రెండు రకాల సర్వనామాలు ఉంటాయి, మేము వేరు, మనం వేరు, అంటే ఎక్స్క్లూజివ్ ప్రొనౌన్, ఇంక్లూజివ్ ప్రొనౌన్ అంటూ ఉంటారు. ఇవి ద్రావిడ భాషల్లో కనిపిస్తూ ఉంటుంది, మనకి సంస్కృత ఉత్తరాది భాషల్లో కనిపించదు. అలాగే క్రియాజన్య విశేషణాలు, అలాగే వ్యతిరేక క్రియాపదాలు, అంటే మనం నేను చేయను అంటాం మనం, అదే మనం హిందీలో చెప్పాలంటే, సంస్కృతంలో చెప్పాలంటే నకారం విడిగా వస్తుంది తప్ప నేను చేయలేను మై నహి కరుంగా అని, నహి అన్నది విడిగా వస్తుంది. అలా కాకుండా మనకి క్రియలోనే క్రియ మార్ఫలాజికల్గా మనం వ్యతిరేక క్రియల్ని ఇచ్చేసే ప్రత్యేకత ద్రావిడ భాషల్లో ప్రత్యేకత అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అట్లాగే మనం ద్రావిడ భాషల్లో మనం సోదర పదాలు ముఖ్యంగా చూస్తే, మీకు కన్నడ తెలుగు చూసుకోండి, తెలుగులో పాలు అంటాం దాన్ని కన్నడలో హాలు అంటారు, అట్లాగే తెలుగులో పగలు అన్నది కన్నడలో హగలు, తెలుగులో పల్లె అన్నది వాళ్ళకి హళ్ళి అవుతుంది, మనకి పండు అన్నది వాళ్ళకి హన్ను, అలాగే పంది హంది, పది అన్నది సంఖ్యావాచకం హత్తు అవుతుంది, పిడి అన్నది హిడి అవుతుంది, పుబు హుబు అవుతుంది, పులి హులి. ఇక్కడ మీకు గమనించాల్సింది అంటే అన్ని పకారాలు అన్ని హకారాలు అయ్యాయని. ఇది ముఖ్యంగా భాషా శాస్త్రంలో ఇది ఈ రకమైన తులనాత్మక పద్ధతి చాలా చాలా ముఖ్యమైనది. మనకు చాలా ఉత్పత్తులు, మన తెలుగు ఉత్పత్తులు కానీ ప్రాచీన సంస్కృత ఉత్పత్తులు కూడాను ఈ రకంగా తులనాత్మకంగా చూడకుండా వాళ్ళకి తోచిన ఆ భాష. ఇప్పుడు మనకి చాలా తెలుగు ఉత్పత్తులు మనకి పండితులు వివరించినవి కూడాను చాలా తప్పులుగా ఇప్పుడు తోచడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన తులనాత్మక పద్ధతి. అంటే ప్రపంచంలో భాషా శాస్త్రవేత్తలు పలు భాషల నుంచి, అంటే ఇప్పుడు మనకి 27 ద్రావిడ భాషలున్నాయి, ఆ అన్ని భాషల పదాలని, ఏ భాష తక్కువైంది కాదు, గోండీ భాష అయినా కానీ అది అసాహిత్య భాష అయినా, సాహిత్యేతర భాష అయినా కానీ అందులో పదాలు చాలా ముఖ్యం. ఎందుకంటే అది చరిత్రలో ఒకప్పటి రూపాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి, ఏ రూపం ఏ రూపం నుంచి ఎలా డెవలప్ అయ్యింది, దాని వ్యుత్పత్తి ఏమిటి, ఏ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ భాషలు ఎక్కడి నుంచి ఎలా ఇదయ్యాయి అని చెప్పడానికి ఈ రకమైన తులనాత్మక పద్ధతి చాలా చాలా ముఖ్యమైన పద్ధతి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అలాగే మనకి ఈ రకంగా మనం క్లాసిఫికేషన్ చూసుకుంటే, మూల ఇండో యూరోపియన్ భాషలేమో మనకి సంస్కృతం నుంచి మనకి హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, రొమానీ, కశ్మీరీ, మరాఠీ ఇలాంటివన్నీ సింహళీ భాషలన్నీ అక్కడి నుంచి వస్తే, లాటిన్ నుంచి మనకి పోర్చుగీస్, స్పానిష్, ఇటాలియన్, ఇది చాలా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా
స్ప్రెడ్ అయి ఉన్న ఈ భాషలన్నీ కూడాను మూల ఇండో యూరోపియన్ భాష నుంచి వచ్చింది అని కూడాను తులనాత్మకంగా భాషా శాస్త్రవేత్తలు నిరూపించగలిగారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చూడండి, మీరు ముఖ్యంగా ఇండో యూరోపియన్ భాషల్లో మీరు సోదర పదాలు చూడాలి అనుకుంటే మీకు ఇప్పుడు పితర్ అని పితృ అని మనం అంటుంటాం, పితర్ అని అన్న ధాతువు నుంచి అదే మీకు గ్రీట్ లాటిన్లో పీటర్ అని కానీ గాతిక్లో ఇక్కడ ఫకారాలన్నీ ఫకారాలు అయ్యాయి. జర్మానిక్ భాషల్లో అది ఫాదర్ అయింది లేకపోతే ఫాదర్ అయింది ఇంగ్లీష్లో. అట్లాగే మీకు పాద అన్నది అంటే మనం పాదం కాలు అంటుంటాం కదా, మనం కాలు అడుగు అది నిజానికి అది సంస్కృతంలో కూడాను మూల ధాతువు కాదు. అది పెడల్ అని అంటే మనకి హ్రస్వ ఇకారాలు యాక్చువల్లీ సంస్కృతంలో లుప్తమైపోయి అది అకారంగా మారిపోయింది అన్నది భాషా శాస్త్రవేత్తల సిద్ధాంతం. అందుకే సంస్కృతం కూడా మూల ఇండో యూరోపియన్ కాదు, అది కూడా సోదర భాషే తప్ప ఇది వీటిలో ఏవి మూల భాష కావు. వీటన్నిటికీ ఒక మూలమైన మాతృక వేరే భాష ఉండేది, ఆ మూల భాష నుంచి అన్ని వేరువేరు మార్పులు చెందాయనే చెప్పుకోవచ్చు. లాటిన్లో మనం పెడల్ అంటుంటారు చూసారు సైకిల్కి, అది పాదానికి సంబంధించింది. అది ఇక్కడ మళ్ళీ అగైన్ పకారం ఫకారంగా మారింది చూడండి, అందుకే ఇంగ్లీష్లో ఫుట్ అయింది. ఇదే రకంగా చూస్తే అదే దశ అన్నది మనకి పది అన్న సంఖ్యా పదము డెకం అది ఇంగ్లీష్లో 10 అయింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ రకంగా చూస్తే నిజానికి సంఖ్యా పదాలు చూడండి, మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా పిల్లలు ఇక్కడ స్కూల్లో వాళ్ళు స్పానిష్ నేర్చుకుంటూ ఉంటారు, మా వాడికి బాగా స్పానిష్ చాలా ధారాళంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే వాడు ఒకసారి హిందీ పాట వింటూ ఉంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అని వస్తుంటే ఆ పాట విని చాలా ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇదేమిటి స్పానిష్ పాటలాగా ఉంది, మొత్తం అన్ని స్పానిష్ సంక్షేపదాలే ఉన్నాయని. అంటే వాళ్ళకి అక్కడ ఊనోస్ స్పానిష్లో ఒకటి రెండులని ఊనోస్ దోస్ త్రేస్ క్వాత్రోస్ సింకోస్ సేస్ అంటే దోస్ అన్నది ఇక్కడ మనకి హిందీలో దో లాగా, త్రేస్ అన్నది మనకి హిందీలో త్రీ అన్నది తీన్ అయింది చూడండి, అలాగే క్వాత్రోస్ చార్ అయింది. అలాగే మనకి ఇంకా చూడండి ఆశ్చర్యం ఏంటంటే మనకి ఆట్ అన్నది ఆక్టో అయింది, తర్వాత దాని తర్వాత నవ్ అన్నది చూసారా, నవ్ అన్నది సంస్కృతంలో నవ అంటే కొత్త అన్న పదము, అలాగే 9 అన్న సంఖ్య కూడాను. అదే రకంగా స్పానిష్లో కూడాను న్యూ అవే అంటే 9 అన్న సంఖ్య కాకుండా అది కొత్త అన్న అర్థం కూడా వస్తుంది. అంటే మనకి సెమాంటిక్గా 9 అన్నది కొత్త అన్న సంఖ్య 10,000 మైళ్ళ దూరంలో ఉన్న స్పానిష్ కానీ హిందీ కానీ ఇప్పటికీ అంటే ఎప్పుడో ఒక స్థలంలోనూ ఒక స్థలకాలలో అవి ఎంతగా అంతరం ఉన్నా కానీ వాటి మధ్య ఆ రకమైన ప్రాథమిక పదాల్లో ఆ రకమైన లక్షణాలు ఇంకా సమసిపోలేదు. సో ఇప్పటికీ మీరు చూడండి ఈ సంఖ్యా పదాలన్నీ గ్రీక్ లాటిన్ సంస్కృతంలోనూ ఇప్పటికీ మనకి త్రీ అన్నది త్రేస్ అన్నది అవి స్ప్లిట్ అయిపోయి ఒక 4,000 5,000 సంవత్సరాలు అయి ఉన్నా కానీ ఇప్పటికీ ఆ లక్షణాలు మనకి ప్రాథమిక పదాలలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ రకమైన తులనాత్మక పద్ధతి ద్వారా భాషా శాస్త్రవేత్తలు భాషా సంబంధాన్ని నిరూపిస్తారు. అదే మీరు ద్రావిడ భాషల్లో చూశారనుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. మనకి ఇక్కడ ఉన్న ఏక ద్వి స్త్రీ అన్న సంస్కృత శబ్దాలకి మనకి తెలుగులో ఉండే సంఖ్యా పదాలకి ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా చాలా ఆసక్తికర ఇక్కడ మనం తెలుగులో ఒండు ఒందు ఒండ్రు అంటారు, అలాగే ఇరు మనం రెండు మనకి ఇరు ఇరువరు ఇరువై అన్నది కూడాను ఉంది కాబట్టి మనకి ఇరు అన్నదే మూల ధాతువు అని చెప్పుకోవచ్చు మనం ఈ రకంగా ఇరు అన్నది. ఎందుకంటే మనకు వర్ణవ్యత్యయం వల్ల ఇరు అన్నది రెండు అవుతుంది, అలాగే ఇక్కడ ఎరడు అన్నది ఇరు అయింది చూసారా, తమిళంలో కూడా రెండు రెండు అయింది. కానీ ప్రాచీన పదాలు చూస్తే కూడాను మనం ముఖ్యంగా ఇరువది అని అంటూ ఉంటాం కదా, ఇరువురు అన్నప్పుడు కూడాను రెండు అన్న సంఖ్య మనం ప్రాచీనం అని చెప్పుకోవచ్చు. అట్లాగే మూడు అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉండే బ్రాహోయీ భాష ద్రావిడ భాష అని చెప్తూ ఉంటాం కదా, ఇప్పటికీ వాళ్ళ సంఖ్యా పదాలు చూస్తే మనకి ఇదే రకమైన అసిట్ ఇరట్ ముసిట్
అంటే మూడు అన్నది ముసేట్ అవుతుంది, రెండు అన్నది ఇరట్ అవుతుంది. ఆ రకంగా మీరు చూడండి, అంటే బ్రాహుయి దాదాపుగా విడిపోయి మనకి 3,000-4,000 సంవత్సరాలు అయి ఉండొచ్చు ద్రావిడ భాషల నుంచి, అంతకంటే ఎక్కువ కావచ్చు. నా దృష్టిలో అది సింధు లోయ నాగరికత కంటే ముందు ప్రాచీనమైంది, ద్రావిడ భాషలు అక్కడి నుంచే వచ్చాయని నా నమ్మకం. ఆ రకంగా మనకు 5,000 సంవత్సరాల అంతరం ఉన్నా కానీ ఇప్పటికీ మనకు ప్రాథమిక సంఖ్యాపదాలు లో సామాన్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా భాషా శాస్త్రం చాలా శక్తివంతమైంది ఈ రకమైన భాషా సంబంధం తెలపడానికి. ప్లీజ్ నెక్స్ట్ ప్లీజ్. అయితే ద్రావిడ భాషల్లో 5 అన్న సంఖ్య చూడండి, చాలా విషయం ఏంటంటే మనకి మనం భాషా శాస్త్ర సిద్ధాంతాల ద్వారా చూస్తే 5 అన్నది తెలుగులోకి వచ్చే అవకాశం లేదు, తెలుగు పదం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని చూస్తే మనకి మిగతా భాషల్లో ఏయింగ్ సేయింగ్ అన్న ఇది ఉంది, దాన్ని పునర్నిర్మాణం చేస్తే అది చయం అయి ఉండాలి ముందుగా అని అనిపిస్తూ ఉంటుంది. అది చెయ్యం అయితే చకారంలో లుప్తం వల్ల అది అయిన్ అవుతుంది. అది మధ్య ద్రావిడ భాషలకి అంటే తెలుగు గోండి భాషలకి సెయ్యం అయి ఉండాలి, అయితే తెలుగులో ఏను అని ఉండాలి తప్ప 5 అని అయ్యే అవకాశం లేదు అని భాషా శాస్త్రవేత్త సిద్ధాంతాల ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే మరి ఏను అన్నది తెలుగులో ఉందా అంటే నిజానికి ఉంది. నన్నయ్య నిజానికి 5 అన్న పదం వచ్చినప్పుడల్లా ఏను అనే వాడాడు తప్ప 5 అన్న పదం చాలా తక్కువగా వాడాడు. ఒకటో రెండో దృష్టాంతాలు కనిపిస్తాయి మనకి, 20, 25 ఏను అన్న పదాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు అదే రకంగా ప్రాచీన లక్షణాలు చూడడానికి చూస్తే 15 అని చూసారనుకోండి, 10+ ఏను 15 అనే ఉంది తప్ప 15 అని అన్నాం మనం 15 అనడానికి. అలాగే 50 అనడానికి 50 అనడానికి మనం ఏ బది అంటాం, అంటే ఏం 10 అన్న. సో ఏను అన్నదే ప్రాచీనం, దానివల్లనే ఏం 10, 50 కానీ 15 కానీ వచ్చాయి. దాని తర్వాత కాలంలో మనకి కన్నడ నుంచే 5 వచ్చింది అని చెప్పుకోవడానికి భాషా శాస్త్ర సిద్ధాంతాల ద్వారా మనం నిరూపించవచ్చు. అంటే మనకి తెలుసు, మనకి పశ్చిమ చాళుక్యులు మనకి వేములవాడ చాళుక్యులు మనని పరిపాలించినప్పుడు కన్నడ ప్రభావం తెలుగు మీద పడింది అని, ఆ కాలంలో కొన్ని కొన్ని పదాలు తెలుగులోకి వచ్చి చేరాయని చెప్పుకోవచ్చు. ఆ కాలం నుంచే మనకి, అందుకే మనకి తిక్కన కాలం నుంచి 5 అన్న పదం చాలా ఎక్కువగా విస్తృతంగా కనిపిస్తుంది. తిక్కన కంటే ముందు మనకి ఏను అన్న పదమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకంగా భాషా శాస్త్రాన్ని ఉపయోగించి మనము, అంటే మనం కొన్ని ఆధారాలు లేని విషయాలను కూడా మనం ఈ రకంగా నిరూపించవచ్చు. అంటే ఈ రకంగా అంతకుముందు అది సెయ్యం అయి ఉండేది, అది తర్వాత ఏను అయ్యింది అన్నది తులనాత్మకంగా మిగతా భాషలతో పోల్చి చూస్తే ఈ రకమైన సిద్ధాంతాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మనం ఏమిటంటే ఈ రకంగా భాష, అంటే తెలుగు స్థానం అని అనుకున్నాం కదా, ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ఇచ్చేయాలనుకుంటున్నప్పుడు వివిధ భాషల నుంచి వాళ్ళు తులనాత్మకంగా పదాలను తీసుకొని ఇచ్చేసినప్పుడు మనకు తెలుగు, గోండి, కుయి, కుబి ఈ భాషలు ఒక ఉపకుటుంబానికి చెందుతాయి, మిగతా తమిళ కన్నడాది భాషలు వేరే ఉపకుటుంబానికి చెందుతాయి అని భాషా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దానికి ముఖ్యంగా మన భాషా కుటుంబానికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటంటే తెలుగు భాషల్లో మనకి వర్ణవ్యత్యయం కనిపిస్తూ ఉంటుంది, మెటాథీసిస్ అంటారు. అంటే మనకి అవను అన్నది మనకి వాడు అయింది, అట్లాగే ఇవను అన్నది వీడు అయింది. అది తమిళంలో అవన్ అవన్ ఇవన్ అంటారు. మనకి అసలు అవండు ఇవండు అనేది మూల ధాతు అయి ఉండాలి. అలాగే మనకి ఉరల్ అన్నది మూల ధాతు అయితే అది ఉరల్ తర్వాత రోలుగా మారింది తెలుగులో. ఇవన్నీ వర్ణవ్యత్యయాలు తెలుగు, కుబి, గోండి భాషల్లో కనిపిస్తుంటాయి. అలాగే మనకి బహువచన ప్రత్యయం ళ్ ఉంటుంది ఇవన్నీ భాషల్లోనూ. తమిళ దక్షిణాది భాషల్లో ఇవి కళ్ గళ్ అంటూ ఉంటారు. అంటే అవర్ గళ్ ఇవర్ గళ్ అని మనము లు అనే వాడుతూ ఉంటారు. అట్లాగే క్వార్తగత క్రియలు తమిళాదుల్లో తూ కేయిందు చేయిందు మనం చేయడం వల్ల చేయిందు అంటూ ఉంటారు. మనం చేసి వచ్చి అని సి అని చి అని వస్తుంటాయి. ఈ రకమైన ప్రాథమిక లక్షణాలు అంటే భాషా శాస్త్ర అంటే ఇంకా నేను లోతుకు వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే ఇది అందరూ కానీ ఉపకుటుంబ వర్గీకరణలో మనకి తెలుగు, కుబి, గోండి ఈ భాషలన్నీ ఒకే ఉపకుటుంబానికి చెందుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ రకంగా ద్రావిడ భాషల వర్గీకరణ అంటే
చేసుకోవచ్చు. మూల ద్రావిడ భాష నాలుగు రకాలుగా విడిపోయిందని, దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళము, కన్నడము, మలయాళము, తులు, దక్షిణ మధ్య ద్రావిడలో తెలుగు, గోండి, కువి, కుయి, మధ్య ద్రావిడలో కొలామి, పర్జీ, నాయకి, తర్వాత పెంగో, మండా, ఇవి కూడా ఇక్కడే వస్తాయి. అట్లాగే బ్రాహుయీ భాష కూడ్క్ అండ్ మాల్తో అన్న భాషలు కూడాను ఉత్తర ద్రావిడ కుటుంబానికి చెందుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే నేను దీన్ని ఇదే వర్గీకరణ నేను కొంచెం మనకి అంటే శాస్త్రీయంగా కాకుండా మనకి శాఖోపశాఖలుగా విస్తరించింది అన్నప్పుడు మనకి చెట్టుకు మాత్రమే గుర్తొస్తుంది కాబట్టి ఈ మూల ద్రావిడ భాష ఒక చెట్టుగా నేనే బొమ్మ గీసి ఈ రకంగా చూపించాను అన్నమాట. చాలామంది మెచ్చుకున్నారు నాకు ఇది. మూల ద్రావిడ భాష ఇలా దక్షిణ భాష ఏమో తమిళం, కన్నడ, తమిళం నుంచి ఈ మధ్య కాలంలోనే మలయాళం ఒక మాండలికంగా ఉండి విడిపోయింది. అలాగే తెలుగు, గోండి భాషలు ఒక దక్షిణ మధ్య శాఖ అయితే మధ్య భాషకు చెందిన కొలామి, పర్జీ, నాయకి భాషలు ఉత్తర మూల ద్రావిడానికి చెందిన భాషలు బ్రాహుయి. అది ముఖ్యంగా ఇది చాలా ప్రాచీనమైన నా నమ్మకం ఉత్తర ద్రావిడ భాషలే. బ్రాహుయి ముఖ్యంగా చాలా ప్రాచీనతరమైన భాష అన్న అభిప్రాయము. దాని తర్వాత కూడుక్ అండ్ మాల్తో ఇవి కూడాను ఇప్పుడు ప్రస్తుతం బీహార్ ఆ ప్రాంతంలో అంటే ఆల్మోస్ట్ నేపాల్ దాకా వెళ్ళిన భాషలు ఇవి. ఈ మధ్యకాలంలోనే అవి అంటే ఇటు పక్క నుంచి అటు మైగ్రేట్ అయ్యాయని భాషావేత్తలు భావిస్తూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ రకంగా మనం చూసుకుంటే అంటే మన ఆంధ్ర తెలుగు అన్న పదాలు మరి ఎక్కడి నుంచి వచ్చాయి, తెలుగు ఇంత ప్రాచీనమై అంటే 3000 సంవత్సరాల క్రితం మీరు మూల ద్రావిడ భాష ఇక్కడ భారతదేశానికి వచ్చింది అని అనుకుంటే మరి ఈ ఆంధ్ర శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, తెలుగు శబ్దం ఏమిటి, ఇవి రెండు ఒకటేనా అంటే నా దృష్టిలో తెలుగు వేరు ఆంధ్ర వేరు. అంటే మనకి మీరు ఇప్పుడు బ్రిటన్ని చూసారనుకోండి, మీకు మనం బ్రిటిష్ అన్నా కానీ ఆంగ్లోస్ అని కానీ ఇంగ్లీష్ అన్నా కానీ ఇవన్నీ పదాలు సమానార్థకాలు అనుకుంటాం. కానీ మీరు చరిత్రలో తవ్వి చూసుకుంటే బ్రిటన్ వేరు, ఆంగ్లో సాక్సన్స్ వేరు, నార్మన్స్ వేరు, ఈ రకమైన వివిధ తెగల వారు ఉండేవారు. అంటే బ్రిటన్ తెగల వారు ప్రాచీన కాలం నుంచి ఉంటూ ఉంటే ఆ బ్రిటన్ తెగల జర్మానిక్ ట్రైబ్స్లో ఒకరైన ఆంగ్లోస్ సాక్సన్స్ వీళ్ళిద్దరూ ఈ రెండు తెగల వారు బ్రిటన్ మీదకి దండయాత్ర చేశారు. బ్రిటన్ మీద దండయాత్ర చేసి బ్రిటన్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆంగ్లో సాక్సన్స్ వాళ్ళ భాషే ఆ జర్మానిక్ భాష బ్రిటన్ వాళ్ళ మీద రుద్దడం వల్ల ఆ బ్రిటన్లో బ్రిటోన్ భాష లుప్తమైపోయి అంతరించిపోయి ఆంగ్లో సాక్సన్ భాష మిగిలిపోయింది. ఆ రకంగా ఇప్పుడు మనం ఇవన్నీ సమానార్థకాలుగా వాడతాం. బ్రిటిష్ వాళ్ళు అంటాము లేకపోతే ఆంగ్లేయులు అంటాము, వీళ్ళన్ని మనం సమానార్థకాలు అనుకుంటాం. కానీ వాటి చరిత్ర చూస్తే అవి సమానార్థకాలు కాదు. ఆ రకంగానే నేను కూడాను ఆంధ్ర శబ్దము తెలుగు శబ్దము సమానార్థకం కాదని అనుకుంటుంటాను. ఆంధ్ర శబ్దం మనకి అంటే ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆంధ్ర పుండ్ర శబర వంటి అనార్య జాతులతో కలిసిపోమని విశ్వామిత్రుడు తన పుత్రుల్ని చెప్పించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మనకి ఏంటంటే యాదవ వంశాల్లో అంధక వృష్టి వంశం అనేది చాలా ముఖ్యమైన వంశంగా భాగవతంలో మనకి పేర్కొని ఉంటుంది. అట్లాగే పాలి వాంగ్మయంలో కూడాను మనకి అందక రట్ట అని అంటే అస్సక ముస్సక అనేది కృష్ణ గోదావరి నదీ తీరాల మధ్య అస్సక ముస్సక అనే రాజ్యాలు ఉన్నాయని ఈ రెండు రాజ్యాలని కలిపి అందక రట్ట రట్ట అనేది వాళ్ళకి రాష్ట్రాన్ని పాలి భాషలో రట్ట అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర మరాఠీ అన్నట్టుగా మహారట్ట అక్కడి నుంచే వచ్చింది. అట్లాగే అందక రట్ట అనేవారు అంటే మనకి ఆంధ్ర అన్నది అందక అన్నది ఒకే శబ్దం అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం చూస్తే నా దృష్టిలో ఆంధ్ర శబ్దం అనేది ఆ యాదవ వంశం నుంచి వచ్చిన వాళ్ళే. అంటే నా దృష్టిలో ఏమిటంటే ద్రావిడ భాషలు పాకిస్తాన్ సింధు లోయ నాగరికత నుంచి గుజరాత్ మీదుగా మహారాష్ట్ర గుండా కర్ణాటక ఆంధ్రాలకు ప్రవేశించాయని మనం చెప్పుకుంటే ముఖ్యంగా మనకి మహాభారతంలో చాలా ఇదిగా ఏంటంటే మేనరిక పెళ్లిళ్ళు చేసుకోవడం మనకి యాదవ వంశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే కృష్ణుడు సుభద్ర అర్జునుడు పెళ్లి చేసుకుంటారు భావమర్దలుగా కాను, తర్వాత అట్లాగే అభిమన్యుడు ఉత్తర పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడాను మనకి మేనరిక పెళ్లిళ్ళు గుజరాత్లో ఇప్పటికీ కొన్ని తెగలు ఇప్పటికీ గుజరాత్లో వాళ్ళు పెళ్ళైన తర్వాత అత్తామామల్ని వాళ్ళు అత్త మామ అని పిలుస్తారు. అంటే మనకి అత్తామామల్ని పిలవటం
మనకంటే మేనత్త కాకుండా పెళ్ళైన అత్తని కూడా అత్త అని పిలవటం అనేది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళకి మేనరికాలు ఉండేవి అని చెప్పడానికి వీలవుతుంది. ఆ రకంగా మనం చూసుకుంటే ఆంధ్రశబ్దం అనుకోవటం అది అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. అదే తెలుగు అనేది నేను అనుకోవటం ఇక్కడ ఉండే ప్రాచీన తెగల శబ్దమై ఉంటుందేమో అని మనకి అంటే తమిళనాడులో ఇప్పటికీ తెలుగు వారిని తెలుగు అని అంటారు. కాబట్టి నా దృష్టిలో తెలుగు అన్న పదమే, తెలుగు అన్న పదం కంటే తెలుగు అన్న పదమే ప్రాచీనమని. శాసనాల్లో మనకి క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన గంగరాజుల సంస్కృత శాసనాల్లో తిలింగ అన్న శబ్దం కనిపిస్తుంటుంది. అంతకంటే ముందు మనకి యాక్చువల్లీ గ్రీక్ చరిత్రకారుడు టోలోమీ తిలింగాన్ అని అన్న ప్రస్తావన ఉంటుంది. ఆ తిలింగాన్ అన్నది ఏ రాష్ట్రమో తెలియదు కానీ అప్పటికి ఆయన ఆంధ్రరాజుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అంటే మౌర్య రాజుల తర్వాత చాలా పెద్ద సైన్యం, ఎక్కువ సైన్యం ఉన్నది ఈ తిలింగాన్ ఆంధ్రరాజులకి అనే చెప్పుకుంటారు. కాబట్టి ఇది తెలుగు శబ్దమే అనే నాకు అనిపిస్తుంది. అలాగే కల్హణుడు రాసిన రాజతరంగిణిలో కూడాను పంచద్రావిడుల గురించి విభజన చెప్తూ ఆయన కర్ణాటక తైలంగ ద్రావిడ మహారాష్ట్రక గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడ వింధ్య దక్షిణి అని. అందులో కూడా ఆయన తైలంగాని తెలుగుల గురించి రాస్తూ తైలంగాని వాడాడు తప్ప, అంటే మనకి ఎక్కడో కాశ్మీర్లో ఉన్న ఆయనకు తెలంగా అన్న పదమే వాడాడు తప్ప ఆయన తెలుగు అని వాడలేదు. కాబట్టి నాకు తెలుగు కంటే తెలుగు అన్నది పదమే ప్రాచీనమని. అంటే కళింగలాగా తెలంగ కూడాను, అంటే మనకి ఉత్కలంగా తెన్కలింగ అన్నది ఈ రకమైన అంగ వంగ కళింగ అన్న వాటి లోపల మనకి గకారం అనేది బహువచన ప్రస్తయం కాబట్టి అంటే తెలుగుదేశంలోనే లా నా వినిమయం ఉంది కాబట్టి తెలుగు తెనుగు అయ్యే అవకాశం తెలుగుదేశంలోనే ఉంది. కాబట్టి మనకు ఒక్కరికే మనకి తెనుగు అని కనిపిస్తుంటుంది తప్ప తెలుగుదేశం దాట ఎక్కడా బయట మనకి తెనుగు అన్నది కనిపించట్లేదు. కాబట్టి నా దృష్టిలో ఈ తెలుగు శబ్దానికి ఈ రకమైన ఉత్పత్తి మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చరిత్రలో చూస్తే భాషాశాస్త్ర మనకి అంటే గాథా సప్తచేతిలో కూడా చాలా తెలుగు పదాలు కనిపిస్తాయి. అంటే తెలుగు మాత్రమే అయ్యే తెలుగు పదాలు, అంటే అత్త అద్దం ఇలాంటి పదాలు మనకి కన్నడలో కానీ తమిళంలో లేని పదాలు గాథా సప్తచేతిలో ఒక 40 దాకా పరబ్రహ్మ శాస్త్రి గారు చెప్పారు. అయితే మనం సాహిత్యం ద్వారా కాకుండా నేను చెప్పినట్టుగా భాషాశాస్త్రం ద్వారా మనం తులనాత్మకంగా చూసుకుంటే తెలుగుకి 3000 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా అది నేను చెప్పదలుచుకున్నది ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం గురించి. అయితే అంటే సురేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారండి. అయిపోయిందండి మీ ప్రెజెంటేషన్ అంతే కదా? ఓకే, చాలా ఆనందంగా ఉంది. మీరు ఇన్నేళ్లు కృషించి మీరు మీకున్న భాషా జ్ఞానాన్ని మా అందరితో పంచుకోవడం, అది కూడా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయంగా ఇలాంటి వేదిక మీద నిర్భారని చెప్పారు, అది ఖచ్చితంగా మా అదృష్టంగానే భావిస్తున్నాము. ప్రేక్షకులందరికీ కూడా ఇదొక పండుగలాగా ఒక వేడుకలాగా ఒక రోజు చేసుకొని రేపటి నుంచి మళ్ళీ మన జీవితాల్లో మళ్ళీ మనం మునిగిపోయి ఇలా అలా కాకుండా ఈ రోజు ఒక ఆపర్చునిటీగా తీసుకొని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక వేడుకతో పాటు ఇలాంటి గొప్ప మహామహులు వచ్చి మనకి వాళ్ళ భాష పంచిపెట్టడం, ఎన్నో విషయాలు మనకి మన భాష గురించి మన సంస్కృతి గురించి మనకి తెలియజేయడం, అలాంటిది ఈ రోజుల్లో మనకి చాలా అవసరం అని నేను నమ్ముతున్నాను. మనం నేర్చుకుంటేనే, నేనైతే చాలా నేర్చుకున్నాను, నా ఏజ్ వాళ్ళు ఎవరున్నా సరే అందరికీ కూడా అదే భావన ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మేము నేర్చుకుంటేనే మా పిల్లలకు నేర్పించగలుగుతాం. ఈ రోజుల్లో పొద్దున అందరూ మాట్లాడినట్టుగాను ఈ తెలుగు భాష అనేది డైల్యూట్ అయిపోతూ మన భాష మనం మాట్లాడుకోవడం సిగ్గుచేటు అన్నట్టుగా ఫీల్ అవుతున్న రోజుల్లో ఈ భాష ఏంటి, ఈ భాష ఏంటి, మన సంస్కృతి ఏంటి అని మన మళ్ళీ మనం అన్ని తెలుసుకొని అవన్నీ మనం నేర్చుకుంటే అప్పుడు మన పిల్లలకి నేర్పించగలుగుతాం. అందుకని ఇది చాలా ముఖ్యం. అందరూ కూడా ఇది ఈ ప్రోగ్రామ్ అంతా చూసి ఇవన్నీ జాగ్రత్తగా విని తెలుసుకుంటున్నారని కోరుకుంటున్నాము. మరొకసారి నమస్కారం అండి సురేష్ గారు, చాలా ధన్యవాదాలు ఇదంతా మాకు తెలియజేసినందుకు. ఇప్పుడు గణేష్ గారు
ఐ థింక్ ఆయనకి ఉన్న నాలెడ్జ్ రోజంతా కూర్చొని మాట్లాడగలరు. కానీ ఈ పూటకి ఈ సెషన్లో మీరు మాకు సాంకేతిక ఉపకరణాల గురించి చెప్తామని చెప్పారు. సో దాని గురించి మాతో షేర్ చేసుకుంటారని కోరుతున్నాను. గణేష్ గారు మీరు మ్యూట్ అయ్యండి, ఉన్నారండి. అందరికి నమస్కారం అండి. సురేష్ కర్జున్ గారు ద్రావిడ భాషలో తెలుగు స్థానం గురించి చాలా బాగా వివరించారు. మన పుట్టు పూర్వోత్తరాలు, మన తెలుగు భాష ఎలా పుట్టింది, దానికి ద్రావిడ భాషకి సంబంధం ఏంటి అని. సో ఈరోజు ఇప్పుడు మనం కొంచెం సాంకేతిక పరంగా, టెక్నాలజీ పరంగా ఏం చేయొచ్చు. టెక్నాలజీ అంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, ఓకే. కానీ మన భాష పరంగా సాంకేతికత ఎలా వాడచ్చు, ముఖ్యంగా మన అందరూ విదేశాల్లో ఉన్న వాళ్ళే, ఈ విదేశాల్లో అంటే టెక్నాలజీ ఇట్సెల్ఫ్ ఏ వాస్ట్ థింగ్, విదేశాల్లో ఉన్న వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంటే ఏం చేయొచ్చు, ఎలా తెలుగు నేర్చుకోవచ్చు, పుస్తకాలు పట్టుకుని నేర్చుకోవాలా, లేకపోతే తెలుగు 30 రోజుల్లో తెలుగు ఎలా. సో ఆ టైప్ లో ఏమైనా పుస్తకం తీసుకుని నేర్చుకోవాలా. ఇలా కాకుండా మనకు కొన్ని టూల్స్ కొంతమంది డెవలప్ చేశారు. ఆ టూల్స్ సహాయంతో మనకు వచ్చిన భాష మీద మనం నేర్చుకోవచ్చు తెలుగు అనేటువంటి చూపించడమే అని చెప్పడమే ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ఒక్కసారి ఆ స్లైడ్స్ చూపిస్తారండి. ముఖ్యంగా ఇది తెలుగు పద జనకం. ఇది ఈ టూల్స్ అన్ని కూడా మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆచార్య గారిపాటి ఉమామహేశ్వరరావు గారు డెవలప్ చేసిన టూల్స్ ఇవి. ఇప్పుడు ఈ తెలుగు పదజనకం ఏంటంటే, ఇప్పుడు మనబడి కాంటి ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్, చాలా సంస్థలు తెలుగుని నేర్పుతూ ఉన్నాయి అధ్యాపకుల చేత ఇవన్నీ కూడా. కానీ మనం ఇంట్లో ఉండి మన తల్లిదండ్రుల సహాయంతో కావచ్చు, లేకపోతే మనకి తెలుగు భాష మీద చాలా ప్రేమ ఉండి నేర్చుకోవాలి సొంతంగా అనుకుంటే, నాకు తెలుగు రాదు అనుకోండి ఉదాహరణకి, నేను తెలుగు భాషను ఎలా నేర్చుకోవాలి, బట్ నాకు ఆంగ్ల భాష బాగా వచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు దాని మీద అంటే, సో ఏదైనా ఈ తెలుగు పదజనకం ఏం చేస్తుందంటే, మీకు ఇక్కడ ఏదైనా ఒక తెలుగు రూట్ వర్డ్ మూలం ఇచ్చి, ఆ మూలం ఇచ్చిన దాని మీద నేను ఇంగ్లీష్ లో నాకు తింటున్నాడు, తినేశాను, తినబోతున్నాను ఇలా పదాలు డిఫరెంట్, తిను అనే ఒక ధాతువు మీద విభిన్నమైనటువంటి పదాలు, ఈటింగ్, ఐ హ్యావ్ ఈటెన్, ఏట్ ఇలా డిఫరెంట్ విభిన్నమైనటువంటి టెన్సెస్ లో ఉన్నప్పుడు వాటిని ఎలా జనరేట్ చేయొచ్చు అంటే, ఇది ఈ తెలుగు పదజనకం అనేది మన మాతృభాషను నేర్చుకుంటానికి, తెలుగు నేర్చుకుంటానికి ఒక ఉపకరణలాగా ఉపయోగిస్తుందండి. దీంట్లో మీరు ఏదైతే రూట్ ఉంటుందో, పద ధాతువు మూలం, ఇప్పుడు తినబోతున్నాను అన్నాను అనుకోండి, తిను అని ఆ పదం ఇచ్చి, ఆ మూలం ఇచ్చి, అది ఆ తిను అనే పదం మీద నీకు మీ భాషలో ఇంగ్లీష్ భాషలో ఎలాంటి పదాన్ని క్రియేట్, తెలుగు భాషలో ఎలాంటి పదాన్ని క్రియేట్ చేయాలి. తిను అనే క్రియ అని తెలుసు, ఆ తిను అనే క్రియ మీద నామవాచకాన్ని నిష్పాదన చేయాలా, లేకపోతే విశేషాన్ని చెప్పాలా, లేకపోతే ఇంకా ఏమన్నా విభిన్న రూపాలని ఏది జనరేట్ చేయాలి అని చెప్పి మనం చెయ్యాలి అంటే ఇలాంటి టూల్స్ ఉపయోగిస్తాయండి. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇక చూడండి, ఇప్పుడు నేను తిను అనే దాని మీద నామవాచకాన్ని సెలెక్ట్ చేసుకుని, భాషాభాగం ఒక నామవాచకాన్ని సెలెక్ట్ చేసుకుని, అది సింగులర్ కావాలా నీకు ప్లూరల్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్లైడ్. ఇప్పుడు ఇదన్నీ ఉన్నది, ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ అనో, లేకపోతే పాస్ట్ టెన్స్ అనో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం కదా, అది ప్రతి ఆంగ్ల భాష వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. సో నాకు ఏ భాషా రూపం కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలంటే, దీంట్లో నేను అది సెలెక్ట్ చేసుకుని, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వన్, ఆ భాషా భాగం సెలెక్ట్ చేసుకుంటుందిగా, నేను నాకు ఆ పదాన్ని మెషిన్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు నేను దీనివల్ల ఏమవుతానంటే, మనం కూర్చుని అసలు తెలుగులో
ఒక పదం మీద ఒక ఒక ధాతువు మీద ఎన్ని రకాల పదాలు ఉత్పత్తి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిను, తిన్నాడు, తిన్నాను, తినేశాను, తింటున్నాను, తినబోతున్నాను, తినాలనుకున్నాను, తినేశాననుకున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో. తెలుగు భాష యొక్క గొప్పతనం ఎక్కడా అంటే తెలుగు పదం యొక్క విస్తృతి కనీసం ఒక్క ధాతువు మీద 15 నుంచి 20 లక్షల రూపాయలు ఆ ధాతువుకి నుంచి నామవాచకం కావచ్చు, ఆ ధాతువు నుంచి ఇంకో రూపాన్ని కావచ్చు, ఇలా జనరేట్ చేస్తూ చేస్తూ మనం చేయొచ్చు. ఇప్పుడు నేను తింటున్నాను అన్నాడు అన్నాను అనుకోండి, అది మొత్తాన్ని కలిపి చివరికి తింటున్నాను అన్నాడు అనే పదం కావాలి. దాంట్లో ఏముంది, రెండు ధాతువులు, రెండు రూట్స్ కలిసినాయి, ఒకటి తిను అనేది, రెండు అను అనేది. ఓకే, ఆ రెండు కలిసి సంధి సరిగి తింటున్నాను అన్నాడు అన్న రూపం ఏర్పడింది. సో ఇవన్నీ కూడా మనం జనరల్ గా భాషను చెప్పాలి అంటే, తెలుగు భాషను చెప్పాలంటే తెలుగులో వర్డ్ బౌండరీ, ఇప్పుడు ఇంగ్లీష్ వాడుకుంది అనుకోండి, ఇంగ్లీష్ వాడికి ప్రతిసారి కూడా పదం యొక్క బౌండరీ మనకు తెలుస్తుంది, స్పేస్. ఓకే, బట్ కానీ తెలుగులో వర్డ్ బౌండరీ ఏది, తెలుగు కూడా స్పేస్ వర్డ్ బౌండరీ, కానీ ఇంగ్లీష్ కున్నట్టు పెద్దానికి ఐ హ్యావ్ ఏటన్. ఓకే చూడండి, పెద్దానికి హ్యావ్ స్పేస్ పెద్దానికే ఉంది, కానీ తెలుగులో అలా లేదు. తింటున్నాను అన్నాడు, అది ఇంగ్లీష్ లో ఒక వాక్యం అవుతుంది. ఓకే, సో ఇది తెలుగు భాషలో ఉన్నటువంటి మార్ఫలాజికల్ గా ఉన్న చాలా రిచ్నెస్ అనమాట. అగ్రినేటివ్ లాంగ్వేజెస్ లో సాధారణంగా ఇవి చాలా రిచ్ చాలా గట్టిగా ఉంటాయి. ఇంకో చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, మన చాలా మంది ఇదంతా భాషా శాస్త్రపరంగా మనం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం వీళ్ళు ప్రజలు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు, ఈ ప్రజలకి లొడా లొడా వాగేస్తున్నారు, వీళ్ళకి ఎక్కువ మాట్లాడేస్తుంటే వీళ్ళ ఎనర్జీ తగ్గిపోతుంది అని చెప్పి ఒక్కొక్క మాటకి ఒక $10 €10 ఫైన్ వేసింది అనుకోండి, అప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పాలి నేను. సో నేనేం చెప్పాలి అప్పుడు, నేను ఏం చెప్తాను, ఏ పదాన్ని తీసుకుంటాను, వెళ్తున్నాను క్రియ, మోస్ట్లీ మనకి క్రియ మూలంగా ఉంటుంది. సో భాషలో నేర్చుకోవాలనుకుంటే, మీరు ఏదైనా ఒక వేరే భాష నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి టూల్స్ ను ఉపయోగించి రోజుకి ఒక 10 రూపాయలు ఆ మెషిన్ మీద కూర్చుని ఆ భాష పదం ఏదైనా, ఇప్పుడు ఇంగ్లీష్ వాడి నాకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ వచ్చు, సో ఒక 10 ఇంగ్లీష్ లో 10 ధాతువులు తీసుకుని ఆ ధాతువులకి తెలుగు అర్థాలు చేసి ఈ టూల్స్ లో పడేసి 8 రూపాయలు నేను తిన్నాను, తినేసాను, తింటాను, ఈ ఇంగ్లీష్ లో ఈటింగ్, హ్యావ్ ఈటన్, హ్యావ్ బీన్ ఈటింగ్, వీటన్నిటికి మనం సెలెక్ట్ చేసుకుని తెలుగు పదాన్ని మనం ఒక ఆటలాగా ఆడుకునేటువంటి టూల్ ఇది తెలుగు మార్ఫలాజికల్ అనలైజ్ అనమాట. సో నెక్స్ట్ టూల్ అండి, స్లైడ్ నెక్స్ట్ టూల్ గారు. యా, పొద్దుని యాక్చువల్లీ మన రాజీవ్ గాంధీ RJKUT అని ఒక న్యూస్ వీడ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి, అక్కడ నేను డేటా సైన్స్ అండ్ తెలుగు డేటా సైన్స్ లో తెలుగుని ఎలా చూడొచ్చు డేటా సైన్స్ దృష్టితో అని చెప్పి నేను ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అవుతుంది 10th అయిన అమ్మాయి సడన్ గా ప్రశ్న అడిగింది, సార్ తెలుగు నేర్చుకోవాలంటే వ్యాకరణ పుస్తకం ఏంటి అని. నాకు ఒక్కసారి షాక్ అయిన, అంటే చూడండి మనం ఎలా ఉన్నాం అనేది, తెలుగు వాళ్ళమండి, ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలంటే ఏదైనా పుస్తకం చెప్పండి, తెలుగు వ్యాకరణం నేర్చుకోవాలంటే పుస్తకం చెప్పండి అని అడిగింది. నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయ్యి ఏం పుస్తకం చెప్పాలి, బాల వ్యాకరణం వచ్చిన పర్వస్త చెన్నైశ్వరు చెప్పాలా, ఆ లేకపోతే ఆ ప్రౌఢ వ్యాకరణం బహుజనపల్లి గారి ప్రౌఢ వ్యాకరణం చెప్పాలా, లేకపోతే నన్నయ్య గారు ఆంధ్రశత చింతమని చెప్పాలా, ఈ మూడు చెప్పినా వాడు తెలుగు అంటేనే పట్టుకోకుండా పారిపోతారు. ఓకే, ఎందుకు ఆపాలి చూడండి, మనకి ఒక ఇవన్నీ కూడా ఇందాక అసలు చెప్తున్నట్టు గ్రాంధికమైనటువంటి గ్రంథాలకు వ్యాకరణం, ఆధునికమైన తెలుగుకి వ్యాకరణం ఏంటి. నేను గిడుగు రామమూర్తి గారి గురించి చెప్పేటప్పుడు చెప్తానండి, అసలు ఆధునిక తెలుగు మన భద్రాజ కృష్ణమూర్తి గారు తెలుగు గ్రామర్ ఒకటి రాసిన అది భాషా శాస్త్ర దృష్టి ఉంటుంది, కానీ ఒక లే మ్యాన్కి ఒక వ్యాకరణము ఏమి తెలియని వాళ్ళకి సింపుల్ గా అర్థమయ్యే తెలుగు వ్యాకరణ పుస్తకం ఏమైనా ఉందా అని చెప్పిన నేను ఆలోచిస్తే నా దృష్టికి మాత్రం నాకు గుర్తురాలేదండి, ఎవరైనా తెలిస్తే మాత్రం చెప్పండి తప్పకుండా. అమ్మాయి అడిగిన క్వశ్చన్ నాకు ఒక్కసారి కొంచెం బ్రేక్ పడింది అనమాట, ఒక మంచి తెలుగు గ్రామర్ పుస్తకం చెప్పండి సార్ అనేసరికి. సో
ఇప్పుడు మనం చాలా మంది తెలుగు చదువుకునే వాళ్ళు బాల వ్యాకరణం చదువుతారు, ప్రౌఢ వ్యాకరణం చదువుతారు, తెలుగు ఏం చదువుతుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది, మీరు బాల వ్యాకరణం అంత చదువుతున్న పండితులు అయినప్పుడు మీరు ఆధునిక తెలుగుకి వ్యాకరణం ఎందుకు రాయలేము మనం? అది నాకు చాలా క్వశ్చన్. ఇది అదే ఎగ్జాక్ట్ గా బాల వ్యాకరణం మొత్తానికి కూడా ఒక హైపర్ గ్రామర్ డెవలప్ చేసిందండి. ఇది కూడా మా ఉమా మాస్టర్ గారు చేశారు. ఇది అలాంటి టూల్స్ ని అందుబాటులో ఉన్నాయి. ఇంకా దీన్ని చాలా చేయాలండి. ఇందాక చెప్పినట్టు ఆధునిక తెలుగుకి వ్యాకరణం రాయాలి. ఓకే, ఇప్పుడు మనసు మనం మాట్లాడే భాష గిడుగు రామమూర్తి గారు కృషి చేసిన దేనికి? వాడుక వ్యావహారిక భాష. వ్యావహారిక భాష అంటే ఏంటి? మనం నిత్య జీవితంలో మనం వాడుతున్న భాష. మనం పుస్తకాల్లో చదివేది వేరే భాష. సో మనం ఏది మాట్లాడుతున్నామో అది చదవట్లేదు. ఇప్పుడు ఈ తెలుగు శాఖల్లో కూడా ఎక్కడ కూడా మనం చూస్తే, నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, ఎవరైనా ఒక విద్యార్థి లేచి సార్ పూచెం గడువులు అని చెప్పి నేను అసలు నేను ఎక్కడా వాడలేదు, మాయమ్మ అని చెప్పి ఎడాగమ సంధి చేసి నేను ఎక్కడా వాడలేదు, మా అమ్మ అంటున్నాను. మరి నేను మాట్లాడిన భాషకి నేను మార్కు అంటే మనం మాట్లాడిన భాషకి మనం మార్కుల కోసం చదువుతున్నాం అన్నమాట. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని మీద మార్కులు లేవు. ఏదైతే మాట్లాడమో మాయమ్మ పూచెన్ గలువులు ఇట్లాంటివి మనం మాట్లాడము యాక్చువల్లీ. సో ఇట్లాంటి వాటికి మార్కుల కోసం చదువుతున్నాం. సో ఇది మారాలి అని చెప్పి ఒక ఉద్దేశం అండి. వ్యవహారిక భాష, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో ఇది చిన్నేశ్వరి గారు రాసినటువంటి వ్యాకరణం. దీన్ని ఆధారంగా తీసుకుని ఆధునిక భాషకి మనం ఏమైనా వ్యాకరణం రాయొచ్చు అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్ అండి. ఉన్నాయా? ఓకే, ఇది నెక్స్ట్. ఇంకా ఏం చేయాలి ఈ తెలుగు భాషని? ఇప్పుడు మీరు మీలో ఎవరైనా అడిగారా మీ పిల్లల్ని ఎప్పుడన్నా, అమ్మా ఇంగ్లీష్ వాడు ప్రధానానికి కట్ 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 అంటాడు, విభజించి పాలించు అనే టైప్ లో, ఈ కట్ ది వెజిటేబుల్, ఈ కట్ ది ట్రై, ఈ కట్ ద రిబ్బన్, ఎవ్రీథింగ్ ఇస్ కట్. కానీ మనం చెట్టు నరికాడు, పేక కోస్తా కదా, పేక కోశాడు, సో కూరగాయలు తరిగాడు కోశాడు, ఇంకా డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్, బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ మనం ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి వాడుతూ ఉంటున్నాం. మీరు తెలుగు భాష నేర్చుకోవాలి అంటే ఇలాంటివి ఎలా పిల్లలకి ఎలా చెప్పొచ్చు? ఆ పదం మీరు చెప్పొచ్చు కదా, ప్లస్ లివింగ్ ఉంటే చెట్టు కదలదు, అది పెరుగుతుంది, బట్ అది లివింగ్ థింగ్, సో ఇట్లాంటి వాటికి నరుకు అని వాడతాము. ఓకే, అలా కొయ్య కొన్నిటి అట్లాంటి ఆబ్జెక్ట్ ను బట్టి కుర్చీ, అసలు దాని యొక్క ఆ పదం యొక్క ఆంటలాజికల్ ఇన్ఫర్మేషన్, దాని స్వభావం ఏంటి, ఇవి తెలుసుకుంటే ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ క్వైట్ రిలేటెడ్ టు మెషిన్ ట్రాన్స్లేషన్. కానీ ఇది మెషిన్ కి ఎలా అయితే ఇప్పుడు ఎలా వాడాలి? ఇప్పుడు నేను భాష నేర్చుకుంటున్నప్పుడు మెషిన్ కి చెట్టు కోస్తాను అంటే ఎలా ఉంటుంది, బెండకాయలు నరుకుతాను అంటే ఎలా ఉంటుంది? సో అదనమాట. సో ఇట్లాంటి వాటికి కావాల్సిన ఆంటలాజికల్ ఇన్ఫర్మేషన్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఈ ఆంటలాజికల్ ఇన్ఫర్మేషన్ ని ఉమామహేశ్వరరావు గారు తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు మెషిన్ ట్రాన్స్లేషన్ కాంటెక్స్ట్ లో డెవలప్ చేసింది ఇది. యా, నెక్స్ట్ స్లైడ్ అండి. కుర్చీ అనే దానికి ఇది ఆంటలాజికల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. ఓకే, సో ఇది నేను యాక్చువల్లీ ఇక్కడ పాశ్చాత్యులకి విదేశీయులు ఎక్కువగా తెలుగు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఎవరైనా సరే తెలుగు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు విదేశీయులు ఇట్లాంటి టూల్స్ ను ఉపయోగించి మనం ఆ భాషను నేర్చుకోవచ్చు. అలాగే చాలా మంది, ఇప్పుడు సురేష్ కొల్చన్ గారు కావచ్చు, మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, అమెరికాలో ఉంటున్న వాళ్ళు తెలుగుకి విపరీతమైన కృషి చేస్తున్నారండి. నేను తెలుగు వెలుగులు అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి, ప్రతి శుక్రవారం టోరీ రేడియోలో. నాకు స్ఫూర్తి యాక్చువల్లీ కిరణ్ ప్రభ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన చేసే కృషిని చూసి నేను ఆశ్చర్యపోతాను. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మీకు తెలుగులో తెలుగు చరిత్రలో తెలుగు సమాజంలో ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి ఉన్నా సరే ఆయన చరిత్ర మనకి కనిపించకపోవచ్చు, మనకి తెలియకపోవచ్చు. కానీ మీరు ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి కిరణ్ ప్రభ టాక్ షోస్ అని కొట్టండి, వాళ్ళ గురించి ఎక్కడున్నా సరే, ఈవెన్ సినీ యాక్టర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ విషయం తీసుకొస్తారు. సో అలాంటి ప్యాషన్, అది యాక్చువల్లీ
మన తెలుగు వాడడం, మన వాళ్ళకి తెలుగు గురించి మనం చెప్పాలి అని చెప్పి ఆయన చేసే తపన, అలాంటివి మనం నేర్చుకోవాలి. అది అది మనకి చాలా చాలా ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. సో ఈ టూల్స్ ని ఇట్లాగే మన ఒక ఉన్నారు నాతో కలిసి పనిచేశారు, ఆయన పేరు సడన్ గా గుర్తురావట్లేదు, విప్రోలో పనిచేశారు. ఆయన ఒక రోజు కాల్ చేస్తే, సార్ మా తాతయ్య పద్యాలు రాసేవాడు, మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం, సో మనం తెలుగు పద్యాలు విశ్లేషించవచ్చు అనడానికి అన్నారు అనమాట. సో చందం అని చెప్పి ఇందాక నేను ఒక లిస్ట్ పంపించాను, దాంట్లో టూల్ ఉంటుంది అనివార్యం. దిలీప్, యా దిలీప్ మిరియాల, ఓకే. సో ఆయన డెవలప్ చేశారు, అది నేను చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఆయన విప్రోలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టున్నారు. సో ఆ టూల్ ఆయన ఒక మనకి అందరికి టెక్నాలజీ వచ్చు, కానీ తెలుగులో ఎన్ని పద్యాలు ఉన్నాయంటే అందరికి హార్డ్లీ మనం చెప్పేది ఉత్తుల్మాల, చంపకమాల, శార్దూలం అని చెప్పి 5-6 రకాలు చెప్తాం, అవునా? ఇప్పుడు పద్యాల పద్యం అంటే ఏంటో మరి ఉప్పు కప్పు రంబోది కూడా చెప్పలేని పరిస్థితి. ఓకే, సో మీరు మీరు కూర్చుని చిన్న చిన్నగా పద్యాలు రాయొచ్చు. గురజాడ అప్పారావు గారు రాసారు ముత్యాల సరాలు, మరి దానికి మరీ ఇంత ఎత్తులు ప్రాసలు అంత కాంప్లెక్స్ సిస్టమ్ లేకపోయినా సింపుల్ గా మీరు పద్యాలు రాయాలంటే ఆ టూల్ ఉపయోగించి, chandam.org లో ఉపయోగించి మీరు చిన్న చిన్న పద్యాలు రాయటం, ఉప్పు కప్పు అసలు ముందర పిల్లలకి ఆ దాంట్లో ఉప్పు కప్పు రంబు అని టైప్ చేయించి అది పద్యం అంటే ఏంటి అని చెప్పి మనం చూపించవచ్చు అనమాట. ఇది మంచి యాప్, ఇది మేము సైంటిఫిక్ గా చాలా ఉపయోగిస్తుంది. సైంటిఫిక్ గా ఎందుకంటున్నానంటే నాకు ఇప్పుడు ఏమన్నా తాళపత్ర కింద ఒకటి దొరికింది, దాంట్లో ఏదో పద్యాలు ఉన్నాయి, ఆ పద్యం ఏంటని నాకు తెలియదు అనుకోండి, నేను ఈ టూల్లోకి పడేస్తే అది ఆ విశ్లేషించి ఆ పద్యం ఏంటి, దాంట్లో ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఇదంతా కూడా మెషిన్ ఆటోమేటిక్ గా చెప్తుంది అనమాట. సో ఆ పద్యం రచన చేద్దామని ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ టూల్ని తప్పకుండా వాడచ్చు. ఇది కనీసం మనకు తెలిసిన 30 రకాల పద్యాలే తెలుస్తాయి, ఉత్తమాల, చంపకమాల, శార్దూలం, ఆటవల్లి, తేటగీతి, కందం, ఇలా. కానీ మన తెలుగు భాషలో మిలియన్ వేరియేషన్స్ లో పద్యాలు రాయొచ్చండి, ఓన్లీ సమవృత్తాల్లోనే మిలియన్ వేరియేషన్స్ ఉన్నాయి. మరి ఆ యాక్చువల్ పద్యం అంటే ఏంటంటే నిజం చెప్పాలంటే నథింగ్ బట్ మ్యూజిక్ అండ్ మ్యాథమెటిక్స్. పద్యం అంటే మ్యూజిక్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఆ బేస్డ్ తోనే ఇది డెవలప్ చేసాము. త్వరలో ఈ టూల్ తో పద్యాలు రాయించటం, ఒక పద్యాన్ని మీరు ఉప్పు కప్పురం ఇస్తే, మన సినిమా పాటలు అంటాం కదా, సినిమా పాటలో ట్యూన్ ఇస్తే లిరిక్స్ రాస్తారా, లిరిక్స్ ఇస్తే ట్యూన్ రాస్తారా, ఏది కష్టం? ఇప్పుడు ఈ ప్రశ్న అడితే మన యాంకర్ గారు చెప్తారేమో, వాళ్ళకి సంగీత నేపథ్యం ఉంది కాబట్టి. సో యాక్చువల్ పద్యం అంటే మ్యూజిక్ అనమాట. మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను, ఇక్కడ షేర్ చేయడం కుదరదు. మీరు ఇప్పుడు ఉప్పు కప్పురం ఇస్తే దానికి ట్యూన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవధారం చేసే వాళ్ళందరూ కూడా ఆ లఘువు గురువులను గుర్తుపెట్టుకోరు, ఆ ట్యూన్ కి ఆ ట్యూన్ లో ఈ పదాలను ఏం చేస్తారు, అష్టావధానం శతావధానం చేసేవాళ్ళు. సో అలాంటి టూల్ కి ఇది మెషిన్ చేత పద్యాలు రాయించవచ్చు అని మనం త్వరలోనే నిరూపించాలంటే ఇట్లాంటి టూల్స్ మనం మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి ట్రై చేయాలి. సో ఇట్లాంటి చాలా టూల్స్ ఉన్నాయండి భాషకి, కానీ వాడండి, టూల్స్ వాడండి, భాషను నేర్చుకోండి, తెలుగు భాష మీద ఆటలాడుతూ తెలుగు భాషను నేర్చుకోండి. కూర్చోబెట్టి ఓ పుస్తకము ఓ పెన్ ఇచ్చి రాయి, తెలుగు అక్షరాలు రాయి, ఇలా నేర్పకండి. బలవంతంగా ఒక ఒక గేమ్ తరహాలో తెలుగు భాష నేర్పాలి. దానిలో భాగంగానే ఇక్కడ జర్మనీలో ఉన్నటువంటి హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ లో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ 2 ప్రొఫెసర్స్ తెలుగు మీద పనిచేస్తున్నారు, జర్మన్ ప్రొఫెసర్స్. సో వాళ్ళు సహకారంతో మేము కూడా ఈ సమ్మర్ స్కూల్స్ వర్క్ షాప్స్ లాంటివి తెలుగుకి పెట్టాలనుకుంటున్నాము. దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. తెలుగు భాషను ఆన్లైన్ లో కూర్చోబెట్టి వ్యాకరణం కాదు, వ్యాకరణం కాకుండా వాడుకతో ఆటలాడుతూ తెలుగు భాషను ఎలా నేర్పచ్చు మీ పిల్లలకి, దీని మీద పనిచేస్తున్నాము. ఆ మెటీరియల్ సిస్టమ్ అంతా డెవలప్ చేస్తున్నాము. ఆసక్తి ఉన్నాడు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇదంటే నేను ఈ రోజు క్లుప్తంగా మీతో పంచుకోదలుచుకుంది. మళ్ళీ మరీ లింగ్విస్టిక్స్, టెక్నాలజీ, టూల్స్ అంటే అసలు లంచ్ టైము. సో మళ్ళీ మనం తర్వాత కలుసుకుందాం, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, వాడండి తెలుగుని ఎంతవరకు వాడగలిగితే అంతవరకు మీ నిత్య వ్యవహారంలో వాడండి. అలా వాడటం వల్ల తెలుగు 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 అని ఆ పదం వినపడటం వల్ల దాన్ని బతికించుకోవాలన్న ఆలోచన మనుషుల్లో జనాల్లో కలుగుతుంది. సో మళ్ళీ కలుసుకున్నాం, చాలా సంతోషంగా ఉందండి. ఇలా తెలుగు భాషా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కలిసి చేసుకోవటం. సో సెలవు అండి. గణేష్ గారు ఎంత అద్భుతంగా చెప్పారండి. మీరు అన్నట్టు ప్రాక్టికల్ గా పిల్లలకి ఎలాగా కలిగేటట్టుగా మనం నేర్పించడం అనేది అది చాలా గొప్ప విషయం. పిల్లలకి
అండి, లేకపోతే వేరే భాష వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కోసమైనా వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా మీరు మీలాంటి వాళ్ళు ఇలాంటి టూల్స్ అన్ని క్రియేట్ చేసి మాకు అందచేయడం అనేది నిజంగా తెలుగు వాళ్ళందరూ తరతరాలకి మీ అందరికీ రుణపడి ఉండాలి. ఇలాంటి మంచి మంచి టూల్స్ మాకు అందచేసినందుకు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవాళ అందచేశారు మీరు. మరొకసారి అందరికి సురేష్ గారికి గణేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ మనం ఈ ప్రోగ్రామ్ స్ట్రెచ్ చేయకుండా, గణేష్ గారు మరి ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత తొందరగా వదిలిపెట్టలేం కదా, అందుకని మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కూడా గణేష్ గారిని పట్టుకుని ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇవాళ చాలా చాలా ధన్యవాదాలండి మాతో పాటు దినోత్సవం ఘనంగా చెప్పుకోవడానికి మాకు సాయం చేసి తరఫు. అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా రెడీగా ఉండండి మరొక సెషన్ తో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చి. ఇప్పుడు వచ్చే సెషన్ లో చాలా స్పెషల్ సెషన్ అండి, వచ్చే సెషన్ విదేశీయుల మాట సారీ విదేశీయుల నోట తెలుగు. సో మన తెలుగు భాష ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోలేకపోయినా విదేశీయులు అందరూ తెలుసుకుంటున్నారు. వేరే వేరే దేశాల్లో పుట్టి వాళ్ళ భాషతో పాటు మన భాషకి ఎంతో విలువిచ్చి నేర్చుకుని దాన్ని ప్రావీణ్యత గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ప్రోగ్రామ్ ఒక్క విషయం గణేష్ గారు చెప్తాను మర్చిపోయాను ఇందాల, నేను ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చదివాను ఎక్కడో నాకు లేదు, అది కరెక్ట్ సేయింగ్ ఏంటో కూడా నాకు కరెక్ట్ గా గుర్తు లేదు. నేను పెద్దది నేను అబ్జర్వ్ నేను అదే తెలుసుకున్నా చిన్నగాను ఆటకి వచ్చి ఇంగ్లీష్ లో లేదు. అండ్ ఇంగ్లీష్ లో నేను కమాండ్ గా ఉంది, నేను చాలా రోజుల నుంచి ఇక్కడ వెతుకుతున్నాను. అలాంటివి యాక్చువల్లీ ఎన్ని వర్డ్స్ దానికి ఏదైనా లిస్ట్ కూడా చేసి పెడితే మనకి వింతగా ఉంటుంది చూడడానికి, తెలుస్తుంది మనకి తెలుగు భాషలో ఎన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఏంటది గ్రామాటికల్ గా చూసుకోండి, లేకపోతే అక్షరాల పరంగా చూసినా, లేదంటే ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక శబ్దం ఒక వర్డ్ తీసుకొని ఫుల్ సెంటెన్స్ లాగా అర్థం అంతా వచ్చేటట్టుగా చెప్పడం, ఇలాంటివన్నీ తెలుగు భాషలో మాత్రమే సాధ్యమవుతాయి. అంత గొప్ప భాష మనది. సో ఈ తెలుసుకొని నేర్చుకొని ఇవన్నీ పిల్లలందరికీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్, ట్యూన్ ఇన్ అగైన్ వెరీ సూన్. ధన్యవాదాలండి.